మూవీ సూపర్ హిట్ బాలేదు అన్నోని కెండేజ్ కొట్టు ఫ్యాన్స్ అందరికి వైకుంఠపురం చూపించింది సినిమా అర్థమవుతుందా ఎప్పుడు అంటే ఈ సినిమా లేకపోవడం మంచిది ఎందుకంటే నాకు పూజ అక్కడే అంటే లవ్ ప్రేమ అర్థమవుతుందా పూజ అక్కడే కొట్టు నేను తాజ్మహల్ కట్టపోవచ్చు కానీ మా ఇంటి దగ్గర ఒక చిన్న గుడిచి కడతాను సూపర్ అన్న పూజ అక్కడే కొంచెం చార్మినార్ ఎట్టపోవచ్చు అంటే బిల్డింగ్ కట్టపోవచ్చు కానీ మా ఇంట్లో చిన్న షోట్ ఎత్తాను చివరికి నా గుండెల్లో అయినా షోట్ ఎత్తాను అర్థమవుతుందా అంటే ఒప్పుకుంటే పర్లేదు ఒప్పుకోబోతే ఏడ్చేయడం రామ రామ మనకు తెలియదు కానీ నాలంటోని మిస్ అయిపోతాను ఆలోచించుకో ఇంత మంచి గుణాలు ఉన్న వ్యక్తి ఇంత ఇంత మంచోడిని మిస్ అయిపోతాను అంటే నీ దురదృష్టం వైకుంఠపురం చూసేయాలి అలాగొంత సినిమా సూపర్ అబ్బా సినిమాగా తిరిగే లేదు ఇది కరెక్ట్ సినిమా అల్లు అర్జున్ గారి సినీ కెరీర్లో ఇది కరెక్ట్ సినిమా డ్యాన్స్ సూపర్గా ఉన్నాయి సినిమా డైలాగ్ ఉంటుంది పులొచ్చండి మేక పిల్ల చచ్చిపోను ఆ డైలాగ్ సూపర్గా ఉంటుంది పులి అవరాం కదా నువ్వు అల్లు అర్జున్ అన్నయ్య సూపర్గా సినిమా యాక్సిడెంట్ తిరుగులేదు బట్ పూజ ఎక్కడే ఐ మిస్ యూ ఐ లవ్ యూ నువ్వు ఎప్పటికైనా నన్ను నా ప్రేమను ఒప్పుకుంటావని నీ వయసు 29 కావచ్చు నా వయసు 21 కావచ్చు చచ్చిన వాళ్ళ వైపు చచ్చిన కన్నా పెద్దది కాదా నా వైపు 8 తేడా ఉంటుంది 8 అవ్వదు అవునా కాదా ప్రేమ తట్టుకోలేకపోతాను ఇక్కడ ఏంటంటే కొన్ని అక్షరాలని వెదజల్లి బాగా గుర్తుంచుకోండి కొన్ని అక్షరాలని వెదజల్లి వాటిని కలిగలిపినటువంటి టైటిల్ ఇది అలా వైకుంఠపురం అనేది మ్యాక్సిమంగా అందరూ ఊహించలేటువంటి అందుకనే మన మాటల మాంత్రిక మన అంటారు మన తెలుగులో వండర్ఫుల్ దిస్ ఇస్ ద ఎంజాయ్మెంట్ సో దిస్ ఫిలిం ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలిం సో ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది స్టార్టింగ్ నుంచి కూడా ఇవి చిత్త చూడడానికి అంటే సూదులో దారం ఎక్కించినంత తేలిగ్గానే ఈ కథను తీసుకున్నారు చిన్న ట్రెక్లోనే ఇంత ఇంత రసభావం ఉందని ఎవరి ఆర్టిస్ట్ ఎవరు ఊహించలేదు అంటే థియేటర్లకు వెళ్ళేటప్పుడు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అంటే అలా వైకుంఠపరమైన సింపుల్గానే ఉంది ఇంకొకటి ఉంది ఎవ్రీథింగ్ ఎవ్రీ వార్డ్ క్షణక్షణంలో కూడా సాంగ్ని ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్లో ఆడియో ఫంక్షన్ రోజు కూడా మ్యూజికల్ కాన్సెప్ట్ అని అన్నారు మ్యూజికల్ కాన్సెప్ట్ అనే కాదు అసలు ఆ కథ కాన్సెప్టు అసలు ఆ కథని అంటే అలా వైకుంఠం కథలో వైకుంఠం చూపించాడు ఎవ్రీ సీన్ ఎవ్రీ ఆడియన్స్ ఎవ్రీ క్షణంలోకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అలా చూపిస్తూ తెర మీద ఆడియన్స్ని అలా కూర్చొనిపెట్టి అంత అద్భుతంగా తెరకెక్కించారంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికే సాధ్యం మరి ఎవరికి సాధ్యం కాదు సో వండర్ఫుల్ ఫస్ట్ సూపర్ డబ్ రిట్ సినిమా అని సందేహం లేదు ఫస్ట్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక పక్క అయితే ఒక పక్క అక్కడ సాంగ్ వస్తుంటుంది ఒక పక్క ఈ ఫైట్ వస్తుంటుంది చాలా అద్భుతం వండర్ఫుల్ ఫైట్ మాస్టర్కి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు సో ఇదేంటంటే అల్లు అర్జున్ గారి కోడిని పట్టించి సంక్రాంతి గుర్తు చేశారు సో వండర్ఫుల్ దిస్ ఇస్ ద ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం సో ఇంకోటి ఏంటంటే క్షణక్షణంలో మారిపోయేది ఎవ్రీ ఆడియన్స్ ఇది ఎంజాయ్ఫుల్ ఎక్కడ తగ్గలేదు సూపర్ డబ్ రిట్ అని చెప్పుకోవచ్చు చిత్రం నో ప్రాబ్లం సరే సామశివరావు సాంగ్ అద్భుతంగా ఉంది సో పాస్ ఇస్ దిస్ సూపర్ డబ్ రిట్ సార్.